ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్రమైన రీతిలో అన్యాయంగా అరెస్టు చేయడం జరిగిందని, న్యాయం జరగడం కొంచెం ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని తెలుగుదేశం పార్టీ ఐటీ వింగ్ నాయకులు మునుగశెట్టి సతీష్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మైనారిటీ నాయకులు షేక్ అల్లిముత్తు, మాజీ ఎంపీపీ సన్నం దీనయ్య, బ్రహ్మదేవి పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈదురువారిపాలెం గ్రామం నుంచి టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చేతిలో దివిటీలు పట్టుకుని బైక్ ర్యాలీ చేశారు. బ్రహ్మదేవి మెయిన్ సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేసి చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిల్లుకూరు భాస్కర్ రెడ్డి, పల్లాల రవీంద్ర, ఆరెద్దుల శ్రీనివాసులు యాదవ్, శివశంకర్, దాసరి శివప్రసాద్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కొవ్వొత్తుల ర్యాలీ చంద్రబాబు నాయుడు సంఘీభావంగా చేస్తున్నామండి. ఒకప్పుడు బ్రహ్మదేవం కంచుకోటగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అదే ఊపులో ఈసారి 2024 ఎలక్షన్లో అదే కంచుకోటగా మారవాలని బ్రహ్మదేవం గ్రామ ప్రజలందరూ, బ్రహ్మదేవం గ్రామ పంచాయతీ తరఫున మేమందరం కొత్త నిశ్చయంతో పనిచేస్తున్నామండి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సోమిరెడ్డి గారి గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామండి. ఈసారి జరగబోయే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఇది అవినీతికి అభివృద్ధికి జరిగే ఎలక్షన్లుగా భావించి ప్రతి ఒక్కరూ మనసు పెట్టి ఆలోచించి ఓటు వేసే ముందు ఏం పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి ఆ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ మేము హైదరాబాద్ నుంచి బ్రహ్మదేవ్ సెంటర్ వరకు సంఘీభావంగా తెలియజేయడం జరిగింది. ఈ వెలుతురు ఇప్పుడు ఉన్న చీకటిని పారదోలాలని, రేపటికి మంచి జరగాలని, తెలుగుదేశం పార్టీ అద్భుత విజయం సాధించాలని బ్రహ్మదేవం గ్రామ పంచాయతీ తరఫున తెలుగుదేశం పార్టీకి ఎంత వీలైతే అంత కృషి చేస్తూ సోమిరెడ్డి విజయంకి ఖచ్చితంగా దోహదపడతామని, మళ్ళీ పూర్వభోగ్యం తీసుకొస్తామని, ఈసారి సర్వేపల్లి నియోజకవర్గంలో 15,000 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో సోమిరెడ్డి గారిని గెలిపించుకుంటామని బ్రహ్మదేవ గ్రామ పంచాయతీ తరఫున కృతనిశ్చయంతో అందరూ సిద్ధపడుతున్నారండి. ఈ విజయం అత్యంత ఆవశ్యకమండి ఈసారి సర్వేపల్లి నియోజకవర్గానికి. లేకపోతే రేపు రానున్న రోజుల్లో ఏమి చేయాలన్న ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందండి. దయచేసి ఈసారి ఖచ్చితంగా సోమిరెడ్డి గారు గెలిపించి అందరూ వారి వారి పనులు నీటిగా, వారు వాళ్ళ వృత్తిని నీటిగా చేసుకోవడానికి దోహదపడతారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. లేకపోతే సిచ్యువేషన్ ఇంకో విధంగా ఉండి అంత దూరంగా పోవడానికి మార్పు చెందడానికి కూడా వీలు కలుగుతుంది. ఈరోజు చంద్రబాబును అరెస్ట్ అయితే ఏదైతే ఉందో ఇది పచ్చి అబద్ధపు కేసు అండి. 17A అని ఒకటి పెట్టినారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక ఎక్స్ సీఎంని ఒక ఇన్జస్టిస్ వేలో అరెస్ట్ చేస్తూ ఈ విధంగా 28 రోజులుగా ఒక జైల్లో పెట్టి మానసికంగా వేధించి రేపు ఏదో గెలుపు సాధించాలని కోరుకుంటున్నారండి. ఇది 100% జరగదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించరు, అందరికీ తెలుస్తుందండి. ఈ కేసు ఒక డమ్మీ కేసు అని, ఇది న్యాయం జరగడం లేట్ అవుతుంది కానీ న్యాయం మాత్రం ఖచ్చితంగా గెలుస్తుందండి. రేపు జరగబోయే ఇంకా 10-15 రోజుల్లో ఏవైతే స్క్వాష్ పిటిషన్లు వేస్తున్నారో ఏసీబీ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఒక్కసారి ఒక స్క్వాష్ పిటిషన్ కానీ కొట్టేస్తే ఇంకా ఏ ఒక్క కేసు కూడా నిలబడదని గట్టిగా తెలుగుదేశం పార్టీ నమ్మి ఈరోజు కేసు కొట్టడానికే ఫైన్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నామండి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.